హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ శా ఛానల్ ఫ్రెండ్స్ మన వీడియోలో ఇన్బుజిబుల్ సెట్టింగ్ మన మా షాప్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవచ్చు నేను మీకు వీడియోలో అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఏమేమి ఎక్విప్మెంట్స్ అవసరం అయితే సో వీడియోకి ఏమేమి యూజ్ అవుతాయో సో ఆ ఎక్విప్మెంట్స్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను సో ఓకే ఫ్రెండ్స్ మనం కనుక ఎక్విప్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎక్విప్మెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఒక గ్రీన్ క్లాత్ అయితే కావాలి సో ఈ గ్రీన్ క్లాత్తే కాదు మీ దగ్గర ఉన్న ఏ క్లాత్ అయినా కానీ సో క్లాత్ అయితే కలర్ ఉండాలి సో మిక్సర్ కలర్స్ అయితే ఉండకూడదు క్లాత్ కలర్గా ఉండాలి ప్లెయిన్గా ఉండాలి సో ఫస్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ సెకండ్ కనుక చూసుకున్నట్లయితే మనం సెకండ్లో మనం ఏం చేయాలంటే మనకు ఒక అదే మనం మీరు కూర్చోడానికి ఒక సిట్టింగ్ అంటే ఏదో ఒకటి స్టూల్ కానీ ఏదో ఒక కుర్చీ కానీ సో ఆ స్టూల్ కానీ ఏదో ఒకటి కావాలి సో ఓకే ఫ్రెండ్స్ మనకి ఎక్విప్మెంట్స్ అయితే అయిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ మనం కనుక ఇక్కడ ఇమేజ్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్లో వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ క్లాత్ కనిపిస్తుంది సో నేనేం చేశానంటే ఇక్కడ ఒక స్టూల్ పెట్టేసి ఆ స్టూల్ మీద గ్రీన్ క్లాత్ పెట్టి కప్పేసి అంటే స్టూల్ పెట్టి గ్రీన్ క్లాత్ పెట్టేసి కవర్ అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇమేజ్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనం సెకండ్ ఇమేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే సెకండ్ ఇమేజ్లో అయితే ఏం కనిపించట్లేదు అక్కడ నేను ఏం చేశానంటే అంటే అది ఎడిటింగ్లో అయితే కవర్ చేసాను మీరు కూడా ఎడిటింగ్ చేసిన తర్వాత సో సేమ్ అదే విధంగా కవర్ అయిపోతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వచ్చేస్తే మనం మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో రికార్డ్ చేయండి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఒక స్టూల్ కానీ క్లాత్ కానీ ఏం పెట్టకండి పెట్టకుండా ఒక ఫైవ్ సెకండ్స్ రన్నింగ్ అయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ మీకు ఒకసారి అయితే అయితే చూపిస్తాను చూడండి నేను రికార్డ్ చేసిన వీడియో సో చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ సో సేమ్ ఇదే విధంగా మనం ఫస్ట్లో వచ్చేసైతే అక్కడ స్టూల్ కానీ క్లాత్ కానీ ఏం లేదు ఎంటి ఉందన్నమాట సో నెక్స్ట్ కొంచెం రన్నింగ్ అయిన తర్వాత చూసుకుంటే ఫైవ్ సెకండ్స్ తర్వాత మనకు వీడియో రన్నింగ్ అయితే అంటే మనం స్టూల్ పెట్టేసి క్లాత్ పెట్టేసి వీడియో ఇన్విజిబుల్ సెట్టింగ్ అయితే మనం చేస్తున్నాం అక్కడ సో ఓకే ఫ్రెండ్స్ మీరు విధంగా రికార్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మొబైల్లో క్యాన్ యాప్ ఉంటుంది కదా సో క్యాన్ మాస్టాప్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు క్యాన్ మాస్టాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే విధంగా చూపిస్తుంది కదా సో మీకు ఇక్కడ ఏంటంటే మీకు లెఫ్ట్లో ప్లస్ సెకండ్ కనిపిస్తుంది కదా ఆ ప్లస్ అకౌంట్ మీద క్లిక్ చేయండి సో ఓకే మీరు ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఈ విధంగా అయితే త్రీ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినాయి కదా సో ఈ త్రీ ఆప్షన్స్లో మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చి సిక్స్టీన్ ఇట్ టూ నైన్ రేషియో అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే సెకండ్ ఇంటర్ఫేస్ అయితే విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ అదే సారీ రైట్లో మీడియా ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది సో మనం లెఫ్ట్లో గనక చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్స్ అయితే ఓపెన్ అవుతాయి సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా ఆ బ్యాక్ కలర్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ రైట్లో టిక్ మార్క్ కనిపిస్తుంది ఆ టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే బ్యాక్ వచ్చేది వచ్చేస్తారు సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నాం కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా అయితే డ్రాక్ చేయండి అంటే మనకి వీడియో ఎంత అయితే లాంగ్ ఉందో సో అంతవరకు ఉండాలంట కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఏం ఇబ్బంది లేదు సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఇక్కడ లేయర్ కనిపిస్తుంది కదా లేయర్ మీద క్లిక్ చేయండి మీడియా వస్తుంది మీడియా మీద క్లిక్ చేయండి సో ఓకే మీరు ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇదైతే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు మీరు రికార్డ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో ఆ రికార్డ్ చేసుకున్న వీడియో క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేయాలి సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ రైట్లో అయితే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో ఈ ఆప్షన్స్లో కత్తెర ఆప్షన్ పక్కన మనకి సెంటర్లో అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఆఫ్ పక్కన అది ఫుల్ స్క్రీన్ బోర్డు ఉంటుంది సో ఫుల్ స్క్రీన్ బోర్డ్ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి విధంగా అయితే బ్యాక్ వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ వీడియోలో అయితే గమనించుకున్నట్టయితే మనకు ఫస్ట్లో వచ్చేసి అక్కడ స్టూల్ కానీ ఎటువంటి క్లాత్ కానీ ఏం లేదు సో మన ఇక్కడ వీడియో అయితే మీరు స్టాప్ చేసి మన ఇక్కడ ఏంటంటే లెఫ్ట్లో స్క్రీన్ షాట్ సెమ్లో కనిపిస్తుంది కదా ఆ స్క్రీన్ షార్ట్ సెమ్ల మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి విధంగా అయితే ఓపెన్ అయినాయి కదా ఆప్షన్స్ త్రీ ఆప్షన్స్ సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాప్చర్ అండ్ సేవ్ సో దాని మీద క్లిక్ చేయండి మనకి ఏంటంటే అది ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ అవుతుంది అంటే అది ఇమేజ్ అయితే స్క్రీన్ షాట్ దిగిపోతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా వన్స్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లేయర్ కనిపిస్తుంది లేయర్ క్లిక్ చేసిన తర్వాత మీడియా వస్తుంది మీడియా మీద క్లిక్ చేయండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం క్యాప్చర్ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా సో దాన్ని విధంగా యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత దీన్ని ఏంటంటే మనకి వీడియో అయితే ఎంత అయితే లాంగ్ ఉందో సో అంత లాంగ్ ఉండాలి ఈ విధంగా డ్రాక్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ డ్రాక్ చేసిన తర్వాత రైట్ రైట్లో ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో కత్తి ఆప్షన్ పక్కన మనకి సెంటర్ ఆప్షన్ కనిపిస్తుంది ఫుల్ స్క్రీన్ బిడ్ పెట్టేసింది దీన్ని కూడా ఓకే టిక్మాక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఈ విధంగా అయితే బ్యాక్ వచ్చేస్తాం సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్యాప్చర్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా సో ఆ క్యాప్చర్ చేసుకున్న ఇమేజ్ మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే లెఫ్ట్లో అయితే త్రీ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి సో ఓపెన్ అయిన తర్వాత మనకి లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకు సెంట్ టు బ్యాక్ కనిపిస్తుంది ఆ సెంట్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇమేజ్ ఆటోమేటిక్గా అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే ప్లే అవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసిన తర్వాత మనం లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఉంది సో ఈ స్టెప్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఆటోమేటిక్గా అయితే అక్కడ గ్రీన్ క్లాత్ రిమూవ్ అవుతుంది సో వీడి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఒక క్రోనా కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్రోమాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ ఉంటుంది ఎనేబుల్ చేసేయండి చేసిన తర్వాత ఏంటంటే మనం ఇక్కడ కొంచెం కింద చూసుకున్నట్లయితే సో మనం క్రోమాక్ ఇచ్చేసిన తర్వాత కింద చూసుకుంటే కీ కలర్ కనిపిస్తుంది కదా సో ఈ కీ కలర్లో మనం ఏదైతే క్లాత్ పెట్టాము సో మనం పెట్టిన క్లాత్ కలర్ ఉంటుంది కదా సో ఆ క్లాత్ కలర్ మనం ఇక్కడ యాడ్ చేయాలి సో మనకి ఇక్కడ ఏంటంటే గ్రీన్ క్లాత్ పెట్టాం కాబట్టి సో గ్రీన్ క్లాత్ ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి టిక్ మార్క్ మీద ఇచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తారు సో ఇక్కడ కూడా టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో సారీ ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి చూడండి సో ఏంటంటే మనకి క్లాత్ ఉంది కదా సో ఆ గ్రీన్ క్లాత్ ఏంటంటే ఫుల్గా రిమూవ్ అయిపోవాలి అంటే పర్ఫెక్ట్గా రిమూవ్ అయ్యేంత వరకు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేయండి సో వన్స్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనిపిస్తుంది కదా టిక్ మార్క్ మీద ఇచ్చేసేయండి బ్యాక్ అయితే వచ్చేస్తారు సో టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి బ్యాక్ అయితే వచ్చేస్తారు సో ఓకే ఫ్రెండ్స్ అయితే ఒకసారి అయితే మీకు అయితే పేజెస్ అయితే చూపిస్తాను చూడండి సో చూడండి ఫ్రెండ్స్ వీడియోలు అయితే మనకేంటంటే అసలు ఆటోమేటిక్గా అయితే అది బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది అంటే గ్రీన్ కలర్తో అయితే రిమూవ్ అయిపోయింది సో మనం మనకి ఏంటంటే ఇట్ ఈజ్ అసలు గాల్లో సిట్టింగ్ అయితే చేసినట్లే ఉంది అంటే ఇన్విజిబుల్ సిట్టింగ్ సో మీరు కూడా ఈ విధంగా మీ మొబైల్లో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ కానీ న్యూ వీడియోస్ కానీ చేశానంటే అందరికంటే ముందు మీకే వస్తాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి సో ఇంకేమైనా కొత్త టాపిక్స్ ఏమైనా తేవాలన్నా కానీ నాకు చెప్పండి నేను కన్ఫామ్గా ట్రై చేస్తా ఆ వీడియో చేయడానికి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ టాపిక్లోకి వస్తున్నాం బాయ్